నమస్కారం అండి ఈ రోజు భరతమాత అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది దీనికి గాను శ్రీ పిబి విశ్వనాథ్ గారు శ్రీమతి శారద గారు అన్నదాతగా వివరిస్తున్నారు శారద గారు విశ్వనాథ్ గారు మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఆశ్చర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ ఈ రోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి శ్రీ పివి విశ్వనాథ్ గారి అల్లుడు శ్రీ వెంకటరమణ గారి జన్మదిన శుభ సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది మరియు శ్రీ వెంకటరమణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చక్కని అందమైన జీవితం గడపాలని ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ఈ సంవత్సరం మీరు తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ మీకు ఎన్నడికి తరగని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ఇవ్వాలని భగవంతుని వేడుతూ అందరిలో మంచి పేరు తెచ్చుకుని దీవించాలని కోరుకుంటూ మరియు వెంకటరమణ గారికి జన్మదిన శుభాకాంక్షలు అండి అలాగే శ్రీ పివి విశ్వనాథ్ గారికి శారద గారికి వెంకటరమణ గారికి కళ్యాణి గారికి పేయటి విశ్వనాథ్ గారికి దివ్య గారికి దీర్ఘాయుష్మాన్ భవ ఆ దేవుడి దీవెనలతో పాటు 25 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు శుభాశీస్సులు ధన్యవాదాలు అలాగే ఈ ఆశ్రమానికి శ్రీమతి అలాగే శ్రీమతి శారద గారికి కళ్యాణి గారికి దివ్య గారికి దీర్ఘ సుమంగళి భవ మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు శుభాశీస్సులు ధన్యవాదాలండి అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి పుష్పలీలమ్మ గారికి మా పాదాభివందనం చేస్తూ మా ఆర్గనైజేషన్ కోసం 365 రోజులు నిత్యన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండి అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి వారి వారి కుటుంబ సభ్యులు ఎప్పుడూ నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ నమస్కారం అండి అలాగే శ్రీ పివి విశ్వనాథ్ గారు శారద గారు మీరు అన్నదానం చేస్తున్నారు మేము అన్నదానం స్వీకరిస్తున్నాం అన్నదాత సుఖీ భవ ఈ రోజు అన్నదానానికి రవ్వ కేసరి అలాగే పాపడు అలాగే రైసు దొండకాయ కర్రీ అలాగే టమాటా పప్పు అలాగే సాంబార్ అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ అన్నదాత సుఖీ భవ సుఖీ భవ అన్నదాత దాంట్లో వచ్చిన